వాళ్ళ జీవితాలకు నిజంగా ఒక పెద్ద ఆధారం అనేది ఇంటి ఇంటి స్థలం ద్వారా వచ్చేది వాట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటెన్షనలీ కోర్టుకు పోవడం ఆ కోర్టుల ఆధారంగా చివరికి మనం సుప్రీంకోర్టు దాకా కూడా పోవాల్సిన పరిస్థితి ఆ సుప్రీం కోర్టులో కూడా ఈ కోవిడ్ వల్ల అనుకున్న స్పీడ్లో వి కుడ్ నాట్ దే కుడ్ నాట్ డిస్పోజ్ ద కేస్ సో డి పట్టాల కింద రిజిస్ డి పట్టాల కింద ఇవ్వడము అన్నది ఏ రోజైనా మనం చేయొచ్చు ఈ రోజు కూడా మనం అనుకుంటే డి పట్టాల కింద ఇచ్చేసేయచ్చు అది ఏ రోజైనా మనకున్న ఆప్షన్ కానీ డి పట్టాల కింద అసైన్మెంట్ కింద ఇవ్వడం కన్నా పేదవాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగితే వాళ్ళకి అదొక ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా ఈ కోర్టు కేసులు వేయడము ఈ డిలే జరగడము జరుగుతూ ఉంది బట్ ధర్మం ఎప్పుడైనా కూడా చివరికి గెలుస్తుంది చేసేది మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నాం ముప్పై లక్షల మంది అంటే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కోటి యాభై లక్షల ఇల్లుల దగ్గర దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటే ఇల్లు నవ్ వీఆర్ గివింగ్ ముప్పై లక్షలు అంటే ఆల్మోస్ట్ ఇరవై పర్సెంట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్కు మళ్ళీ మనము ఇంటి యజమానులుగా చేస్తూ ఉన్నాం ఇంటి స్థల యజమానులుగా చేస్తూ ఉన్నాం సో మంచి కార్యక్రమానికి దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు అన్ఫార్చునేట్లీ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ధర్మం చివరికి గెలుస్తుంది సుప్రీంకోర్టులో వి విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ అవుట్కమ్ ఐఎమ్ వెరీ ష్యూర్ గాడ్ విల్ బీ దేర్ ఈ విల్ గైడ్ ఇస్ సో ఇండ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఒక నెల జూలై ఎయిత్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టెంటెటివ్గా అనుకుంటా ఉన్నాము బై దెన్ ఐఎమ్ ప్రెజ్యూమింగ్ దట్ సుప్రీంకోర్టులో కేసెస్ అయిపోతాయని అనుకుంటా ఉన్నాను సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దేశానికే ఇండిపెండెన్స్ వచ్చిన రోజున ఆ రోజు ఈ ముప్పై లక్షల మంది పేదలకు కూడా స్వతంత్రం వస్తుంది అని దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ పేదలకు కూడా స్వతంత్రం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను దేవుడు కూడా దీన్ని ఆశీర్వదిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి